ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా రాధేశ్యాం. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి చెప్పినట్టుగానే చెప్పిన టైంకి బీట్స్ ఆఫ్ రాధేశ్యాం అనే మోషన్ టీజర్ ను విడుదల చేశారు. ఒక అరచేయి అలా చాపగానే అందులో అందమైన ప్రకృతి, అటుపై రైల్వే ట్రాక్, వేగంగా దూసుకొస్తున్న ట్రైన్, ట్రైన్లో ఒక లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాస్ పార్వతిల జంటను చూపుతూ వెళ్లారు. తర్వాత పూజా హెగ్డే ఆ ట్రైన్ నుంచి తల బయటకు పెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తుండగా ఆ వెనకే ఆమె ముందుగా వాలి ఆరాధనగా చూస్తుంటాడు ప్రభాస్. ఇది ఈ మోషన్ టీజర్లో చూపిన వీడియో. అద్భుతం అనలేం, కాని చాలా బావుంది అని చెప్పొచ్చు. ఈ మొత్తం గ్రాఫిక్స్ అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ కనిపించటం లేదు, నేపథ్య సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు, ముఖ్యంగా ఈ మూడ్ కు తగ్గట్టుగా లేదు. విజువల్గా నాసిరకం అనిపించినా సినిమాలో బావుండే అవకాశం ఉంది. అక్కడ సరిచేసుకుంటే ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది విజువల్. మొత్తంగా బీట్స్ ఆఫ్ రాధేశ్యాంతో తమ సినిమా హిస్టరీలో నిలిచిపోయే ప్రేమ కథతో వస్తుందనే విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే ఈ బీట్ కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో కాని ఈ బీట్ సినిమాపై అంచనాలు పెంచడం కష్టమని చెప్పాలి. యువి క్రియేషన్స్ తో పాటు కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. చూడబోతే అదే మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తంగా తమది ఓరేంజ్ లవ్ స్టోరీ అని చెప్పేసింది మూవీ టీం.